రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఈరోజు గోదావరి ఉప్పొంగడమే కాకుండా మాగులు వంకలే కాకుండా కాకతీయులు నాటి మరి రామప్ప చెరువు ఈరోజు రామప్ప చెరువు ఇది ములుగు నుంచి భూపాలపట్నం ఛత్తీస్గఢ్ పోయేటువంటి హైవే ఈరోజు ఈ రోడ్డు మొత్తం కూడా బ్యాక్ వాటర్ మరి అదే విధంగా జంగాలపల్లి చెరువుతోటి మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఈ కనుక అక్కడ ఏదైతే రామప్ప దగ్గర ఉన్నటువంటి మరి మత్తడి కొంచెము పొడవు చేయకుంటే భవిష్యత్తులో ఆ నీళ్లు అంటే మత్తడి చాలా చిన్నగా ఉన్నది దాంతో ఆ నీళ్ళన్నీ బ్యాక్ రామప్ప నీళ్ళన్నీ ఇటు బయటకు వస్తూ ఉన్నాయి అక్కడ బయట నీళ్ళన్నీ ఇటు వస్తూ ఉంది రోడ్డు బ్లాక్ అయ్యి భవిష్యత్తులో ఇదే ఒక రిజర్వాయర్గా మారేటువంటి హైవే మొత్తం మరి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి మరి దాదాపుగా ఒక 10 గ్రామాలు ములుగు పాల్సాపల్లి బండారుపల్లి పాపయ్యపల్లి అదేవిధంగా సింగరకుంటపల్లి నర్సాపురం ఇటు ఇంచెర్ల ఇటు జంగాలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అదే కాకుండా రామప్ప చెరువును రిజర్వాయర్గా కూడా మారుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ యొక్క దేవాలయ వాటర్ కూడా ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఉంచి ఒకవేళ ఇట్లాంటి భారీ వర్షం వస్తే కూడా ఈ ఊర్లన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వము ఆ యొక్క రామప్ప చెరువు కట్ట యొక్క మత్తడిని పొడవును పెంచాల్సినంత అవసరం ఉంది అదేవిధంగా వాటర్ లెవెల్ కూడా తక్కువగా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వందలాది ఎకరాల భూములు ఇక్కడికే ఈ రామప్ప చెరువు కింద వేలాది ఎకరాలు దాదాపుగా మరి నాట్లు పెట్టి కూడా రెండవ టైము పెస్టిసైడ్ అంటే ఎరువులు అవన్నీ కూడా వేసి కూడా రైతులు నష్టపోయారు ఇవన్నీ కూడా ఆ పొలాలే దాదాపు పంట పొలాలు ఇవన్నీ కూడా నాట్లు వేసినటువంటి పంట పొలాలే కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామప్ప కనుక రిజర్వాయర్గా ఆ వాటర్ ఎప్పుడు ఈ రకంగా హైవేను ముంచెత్తుతుంది కాబట్టి ఆ యొక్క కట్టను పెంచాలని కట్ట యొక్క మత్తడిని పెంచాల్సినటువంటి అవసరం మత్తడి పొడుగును పెంచాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఈ రహదారి కూడా భవిష్యత్తులో లేకుండా పోతే ఇదే ఒక పెద్ద చెరువు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎక్కడ నేను చెప్తాను కొంత ఆఫర్స్ చెప్తాను.